యంగ్ టీగర్ ఎన్టీఆర్ గురించి సినీ ఇండస్ట్రీలో ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తన నటనతో, మాస్ లుక్స్తో అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. అద్దరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తారు. ఎన్టీఆర్ నటుడు మాత్రమే కాదు, నాట్యకారులు కూడా. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్టీఆర్ సినిమాను మరొకసారి రీమేక్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాకు హీరోయిన్ రెసీనాను కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాను వివి వినాయక్ హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇకపోతే పట్టువదలని విక్రమార్కుడిలాగా బాలీవుడ్లో మరో టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ కావాలని చూస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. అదేదో సినిమా కాదు, మన ఎన్టీఆర్ నటించిన సినిమా ఆది. ఈ సినిమాని కూడా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని పలువురు అనగా, కొంతమంది ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చిత్రాలతో పానిండియా స్టార్గా ఎదగాలని గ్రాండ్గా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్టు సమాచారం. ఇకపోతే ఆది సినిమాను శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ నిర్మించారు. కాబట్టి ఆ సినిమా హక్కులు ఇంకా తన తండ్రి దగ్గరే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా హక్కులతో బాలీవుడ్లోకి మరోసారి ఆది సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం, కోయ పూజారి ఎం రాజు. వ్యాపారం అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, నాగదోషం, గ్రహదోషాలకు, చెడు ప్రయోగాల నివారణకు శాంతి పూజలు చేయబడును. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును, పరిష్కారం చేయబడును. సెల్ 8074509772.